నిజామాబాద్కి చందానగర్కి ఒక విశేషం మీ లలితా జువెలరీ నిజామాబాద్కు వచ్చేసింది చందానగర్కు వచ్చేసింది లలితా జువెలరీలో ధరలు చెక్ చేయండి డబ్బులు చాలాదా చేస్తారు డబ్బులు ఎవరికి ఊరికే రావు అసలు ఎవరు సీఎం కాబోతున్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఈ ఉత్కంఠమైన ప్రశ్నకి ఈరోజు సీక్యూప్ టీవీ సమాధానం ఇవ్వబోతోంది ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ కందాడై మురళీకృష్ణ మాచార్యులు గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం మామూలుగా అయితే జాతకం అనగానే కాసేపు వింటూ ఉంటారు తర్వాత మాకు నమ్మకం లేదు అని చెప్తూ ఉంటారు ఎప్పుడైతే నెగిటివ్ వర్షన్ వస్తూ ఉంటుందో అసలు మామూలుగా రాజకీయాల విషయానికి వస్తే ఈ జాతకం అనేది ఎంతవరకు పనిచేస్తుంది అంటారు జాతకము పనిచేయడానికి మనం ఏ రంగంలో ఉన్నాము అనే దాంతో సంబంధం లేదు ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా సరే మీరు చెప్పినట్టుగా జాతకాన్ని నమ్మే వాళ్ళు ఉంటారు జాతకాలను నమ్మని వాళ్ళు కూడా ఉంటారు ఇంకొకటి ముఖ్యంగా మీరు చెప్పినట్టుగా జాతక జా రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్ళు సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళు ఏదేదైనా పెద్ద వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి వాళ్ళు కొంచెం సెంటిమెంట్స్ ఎక్కువ అంటే వారు తెలియకుండానే ఈ గ్రహాల వైపు రాశుల వైపు నక్షత్రాల వైపు తర్వాత వారాల వైపు రోజుల వైపు తిథుల వైపు వారికి తెలియకుండానే అటువైపు ప్రయాణం చేస్తూ నాకు నేను సక్సెస్ అయ్యాను అనుకున్నది సాధించగలిగాను అంటే నా గ్రహచారం వల్లనే అనేటువంటిది వాళ్ళు అంతర్లీనంగా మీరు అన్నారే ఇంటర్నల్గా ఒకలా ఉంటారు ఎక్స్టర్నల్గా ఒకలా ఉంటారు అని చెప్పేసి అలా అంతర్లీనంగా వాళ్ళకు తెలియకుండానే ఈ జాతకాలతో బాగా వాళ్ళు కనెక్ట్ అయిపోయి ఉంటారు కాబట్టి రాజకీయాలను జాతక జాతకాలకి రాజకీయాలకి సంబంధం లేదు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళకి వాళ్ళ గ్రహచారం ఎలా ఉంది వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉంది వారు పుట్టినప్పుడు ఎలా ఉంది ప్రస్తుతం గ్రహస్థితి ఎలా ఉంది రాబోయే రోజులు ఎలా ఉంది అని తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి అందరికీ ఉంటుంది ఆసక్తి ప్రకారమే రాజకీయ నాయకులకు ఇంకొంచెం ఎక్కువ ఎందుకంటే పేరుతో సహా వారు ఎంతకాలం పదవిలో ఉంటారు ఎటువంటి పదవిని పొందగలుగుతారు అనేటువంటిది రాజకీయాల్లోకి వచ్చేది పదవుల కోసం ప్రజల సేవ కోసం కంటే కూడా ఎక్కువ రాజకీయాల్లో పదవుల కోసము అధికారాన్ని అనుభవించడం కోసమనే వస్తూ ఉంటారు కాబట్టి వారు ఎంతకాలం అధికారంలో ఉంటారు హయ్యెస్ట్ పొజిషన్కి వెళ్ళగలుగుతారా లేదనేటువంటి ఆసక్తి చాలామంది రాజకీయ నాయకుల్లో ఉండదు దీనికి కులము మతము ఏమి ప్రతిబంధకాలు కావు ఏ కులం వారైనా ఏ మతం వారైనా నేను రాబోయే కాలంలో మంత్రిని అవుతానా లేదా ఎమ్మెల్యేని అవుతానా లేదా కార్పొరేటర్ని అవుతానా లేదా జెడ్పీటీసీని అవుతానా లేదా అనేటువంటి ఆసక్తి అందరిలోనూ ఉంటుంది కాబట్టి అందరూ కూడా మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా ముందర పడకపోయినా వెనకాల నుంచి అయినా సరే ఎవరో ఒక గారిని పట్టుకొని ఒక ఆచార్యని పట్టుకొని వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు అయితే ఇప్పుడు కమ్ టు ద టాపిక్ అండి అంటే యాక్చువల్గా మురళీకృష్ణ గారు మామూలుగా ఇంతకుముందు ఇన్ని సంవత్సరాలు పనిచేసిన చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే ఒక రకంగా టర్న్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత మెజారిటీతో గెలవడం జరిగింది ఇప్పుడు ఆయన పార్టీ మీద గెలిచి ఆయన ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి స్థానాన్ని సంపాదించారు సో రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారే ఏపీ సీఎంగా ఉండబోతున్నారా లేదా ఏపీ సీఎంగా ఉండబోతున్నారా లేదా అనేటువంటిది మనం ఒక వైఎస్ జగన్ గారి జాతకాన్ని చూసి చెప్పలేము అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఇలా జరిగింది అనేది కూడా వారొక్కరి జాతకాన్ని జాతకాన్ని కొని చెప్పలేము అలాగే రాబోయే కాలంలో అందరికీ బాగా ఆసక్తి ఉండేటువంటి మరొక పేరు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారా లేదనేటువంటిది ముఖ్యంగా ఆయన అభిమానులందరూ ఎదురు చూస్తున్నటువంటి మాట ఇక్కడ ఏంటి అంటే ఒక అతను ఒక వ్యక్తి పుట్టినటువంటి వ్యక్తి రాజు కావాలి అంటే రాజయోగం ఉండాలి రాజయోగం ఉంటేనే రాజు అవుతాడు రాజవడము అంటే అంటే రాజకీయాల్లోనే రాజవ్వడం కాదు ముఖ్యమంత్రి అవ్వడమో ప్రధానమంత్రి అవ్వడమో కాదు రాజవడము అంటే ఆయన ఉండేటువంటి రంగంలో ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకున్నాడు అంటే రాజైనట్టే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారికి రాజయోగం బ్రహ్మాండమైన రాజయోగం ఉంది మరి రాజయోగం ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి కదా ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే రాజయోగం లేదు అదే ఆయన సినీ రంగంలో ఫిల్మ్ ఇండస్ట్రీలో రారాజు అలాగే కొంతమందికి అంటే వాళ్ళకు ఉండేటువంటి పర్సనల్ చరిష్మాతో మేము అద్భుతాలు చేయగలుగుతాము రాజకీయ రంగంలో అని కూడా అనుకుంటారు కాకపోతే రాజకీయ రంగం అనేటువంటిది ఏంటంటే నా ఒక్కడి తెలివితేటల పైన నా ఒక్కడి జాతకం మీద ఆధారపడి ఉండేటువంటిది కాదు ఎందుకంటే నేను రాజవ్వాలి అంటే మనం ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే నూట డెబ్బై ఐదు మంది నూట డెబ్బై ఐదు మంది పోటీ చేసేవాళ్ళు నా పార్టీకి చెందినటువంటి వాళ్ళు అంటే ఈ ముగ్గురి గురించి మాట్లాడుకుంటే ఇండివిజువల్ పార్టీ తీసుకుంటే పో పోటీ చేసే నూట డెబ్బై ఐదు మంది జాతకం కూడా వాళ్ళు వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యేటువంటి జాతకం ఉంటేనే చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు నూట ఐదు మందిలో సగం పైగా ఎమ్మెల్యేలు అయ్యేటువంటి అవకాశం ఉంటే జగన్ గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వాళ్ళు కూడా రాజు అవుతారు అందుకని వీళ్ళు నాయకులు కాబట్టి కాబట్టి నా ఒక్కడి జాతకం బాగుంది రాబోయే కాలంలో కొంతకాలం వరకు అంటే ఇంకొక ఐదు నుంచి ఆరు సంవత్సరాల వరకు జగన్ గారికి తిరుగులేని జాతకం ఆయన రాజయోగం బ్రహ్మాండంగా కనపడుతుంది కానీ అదొక్కటే మనం బేస్ చేసుకొని ఈయన ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పలేము అలాగే పవన్ కళ్యాణ్ గారు కొంతమంది పవన్ కళ్యాణ్ గారి జాతకం అంటే ఇవన్నీ కూడా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు సామాజిక మాధ్యమాల్లో లభించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు జాతకాలు కావచ్చు ఇది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి జాతకం ఎవరి దగ్గర లేదు ఎవరో ఒకళ్ళు చెప్పినటువంటి ద్వారా ఒక పలానా పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో పుట్టారు ఏప్రిల్ నెలలో పుట్టారు అనేటువంటిది ఆధారంగా చేసుకొని మాత్రమే మనం చెప్పగలిగేది సరే వీరిద్దరు ఉంటారా చిన్నవాళ్ళే వీళ్ళిద్దరిది డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ అన్ని దొరుకుతాయి కానీ వీళ్ళొక్కరి వల్ల వాళ్ళ వాళ్ళ ఇండివిజువల్ జాతకాల వల్ల వాళ్ళు రాజు అవుతారు ముఖ్యమంత్రి అవుతారు అనేటువంటి విషయం చెప్పలేము ఇది రెండవది ఎలక్షన్ జరిగే రోజు ముహూర్తము అంటాం మనం అంటే ఒక వివాహం జరగాలి అంటే ముహూర్తాన్ని తీసుకుంటాం మరి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ముహూర్తం చూసి ఎలక్షన్ డేట్ డిక్లేర్ చేయరు కదా ముహూర్తం చూసి నామినేషన్ డేట్స్ పెట్టరు కదా వాళ్ళు వాళ్ళు డేట్స్ ప్రకారం వాళ్ళకు ఉండేటువంటి ఫీజిబిలిటీని బట్టి వాళ్ళు వెళ్ళిపోతుంటారు అంటే ఇప్పుడు ముహూర్త ప్రభావం కూడా ఎలక్షన్స్ మీద ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది అందుకే ఒక తను రాజవ్వాలి అంటే మీరు అన్నారే పద్నాలుగు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి లాగా తిరుగులేని పేరు తెచ్చుకున్నటువంటి నాయకుడు ఒకటేసారి ఒక ఎలక్షన్స్ లో అంటే ఎవరు ఊహించినంత స్థాయికి దిగజారిపోయారు ఆ దిగజారిపోవడం ఎందువలన దిగజారిపోయింది అంటే మరి ఆయన యోగం ఉంది కదా అంటే మనము మన యోగము అనేటువంటిది ఇది కొంతవరకే చాలామంది తెలియకేమంటారు అంటే ఈ జాతక చక్రాన్ని చూసి దీన్ని బట్టి ఇది అయిపోతారు ఇది అంటారు మరి అంచనాలు ఎందుకు తలకిందులు అవుతాయి అంటే మనతో కలిసి ఉండేటువంటి వాళ్ళ ప్రభావం కూడా మన పైన ఉంటుంది అంటే నేను చెప్పిన మాట నాకు నూట డెబ్బై ఐదు మంది సహకారం కావాలి ఆ నూట డెబ్బై ఐదు మంది కూడా అనుకూలంగా ఉండాలి ఆ నూట డెబ్బై ఐదు మంది జాతకాలు అనుకూలంగా ఉండాలి వారికి సపోర్ట్ చేసే వాళ్ళ వాళ్ళు కూడా అనుకూలంగా ఉండాలి ఇవన్నీ కలిస్తేనే కదా ఇది ఎందుకంటే ప్రజలతో సంబంధించినటువంటిది కాబట్టి ముహూర్తము అనేటువంటిది ఎలక్షన్ డి డిక్లేర్ చేసే డేట్ దగ్గరి తీసుకుంటే ఎలక్షన్ జరిగే రోజు వరకు ప్రతిరోజు కూడా అంటే ముఖ్యమైనటువంటి అన్నిటికీ సంబంధించింది ముహూర్తం ప్రకారమే నామినేషన్ ఎందుకు ఇన్ని రోజులు ఇచ్చిన తర్వాత కొంతమంది మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ముఖ్యమంత్రులు కావచ్చు మంచి రోజు చూసుకొని సమయాన్ని చూసుకొని గడియల్ని చూసుకొని ఇవన్నీ చూసుకొని గుడికి వెళ్ళి దండం పెట్టు అభిషేకం చేయించు అర్చన చేయించు వెళ్ళి నామినేషన్ ఇస్తారు ఎందుకంటే వారికి దీని మీద ఉండేటువంటి విశ్వాసం కాబట్టి ఒక జాతకం అంటే ఒక జాతకం ఒక జాతకం అంటే ఒక చంద్రబాబు నాయుడు గారిదో ఒక పవన్ కళ్యాణ్ గారిదో ఒక వైఎస్ జగన్ గారిదో చూసి దీని ప్రకారం మీరు ముఖ్యమంత్రి అవుతారు అన్న విషయాన్ని మనము ఖచ్చితంగా చెప్పలేము కాకపోతే ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితిని బట్టి అంటే ఇప్పుడు మనం వైఎస్ జగన్ గారి జాతకం తీసుకున్నా పవన్ కళ్యాణ్ గారి జాతకం తీసుకున్న ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితి రేపు రెండు వేల ఇరవై మూడు నుంచి మళ్ళీ ఇరవై నాలుగు వరకు జరిగేటువంటి గ్రహస్థితిని బట్టి వీరికి అనుకూలంగా ఉంది అని మాత్రమే మనం చెప్పగలుగుతాం రెండవది ఇది ఇది ప్యూర్గా దీని ఏమంటే డిస్క్లైమర్ అంటారు కదా ఇది నాకు లభించినటువంటి సమాచారాన్ని బట్టి నేను రిలైజ్ చేసింది నా అభిప్రాయం మాత్రమే ఇది దీన్ని దీనిని బట్టి శాస్త్రాన్ని నిందించాల్సిన అవసరం లేదు శాస్త్రాన్ని నేను చూసే విధానం కావచ్చు శాస్త్రాన్ని నేను అర్థం చేసుకునే విధానం కావచ్చు నా అర్థం నాకు అర్థమైనంత వరకు నేను విశ్లేషణ చేసినంత వరకు రాబోయే కాలం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అనుకూలంగా ఉంది మిగతా వాళ్ళందరూ కూడా అంటే మళ్ళీ ఇంకొకటి అనుకూలంగా ఉంది మిగతా వాళ్ళు కూడా ఎవరైతే మిగతా పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలు వారు వారు కూటమిలాగా ఏర్పడితే వాళ్ళు కూటమిలాగా ఏర్పడినప్పుడు వాళ్ళకి అనుకూలమైనటువంటి ఫలితం వస్తుందా లేదా కాకపోతే ఒక్క మాట మాత్రం ఏంటంటే ఇప్పుడు వచ్చినట్టుగా నూట యాభై ఒక్క సీట్లు మాత్రం రావు ఖచ్చితంగా ఖచ్చితంగా కొంతవరకు తగ్గుతుంది ఇక రాబోయే కాలంలో కూటములు అనేది ఎలా ఏర్పడతాయి ఎవరెవరు వచ్చి చేరుతారు అనేటువంటి దానిపైన ప్రస్తుతం ఉండేటువంటి స్థితి ప్రకారం మాత్రము ఇంకొక టర్ము ఆ తర్వాత కూడా ఇంకో కొంతకాలం వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలమైన చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది అయితే ఇప్పుడు మీరు చెప్తూ నూట ఐదు మంది జాతకాల ఫలితమే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది అన్నట్టుగా చెప్పారు నూట డెబ్బై ఐదు మందిని కాసేపు పక్కన పెడితే నూట డెబ్బై నాలుగు మందిని పక్కన పెడితే నూట డెబ్బై నాలుగు మంది జాతకాలు ఎలా ఉన్నా అసలు జగన్మోహన్ రెడ్డి గారి జాతకం ఎలా ఉంది ఆయనకి రాజయోగం ఉందా లేదా దాని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాను కదా మరి నెక్స్ట్ టర్మ్ ఆ తర్వాత కూడా సగం టర్మ్ వరకు ఆయనకు చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది కాకపోతే మళ్ళీ రేపు ఆయన ఈ రోజు వరకు వచ్చే సంవత్సరం వరకు అంటే రేపు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయనతో జతకట్టి అంటే దీంట్లో మనం చూడాల్సింది ఏంటంటే ఏడో ఇల్లు చూడాలి లగ్నం నుంచి ఏడో ఇల్లు చూసుకోవాలి ఏడో ఇంట్లో అంటే భాగస్వామి రాజకీయ భాగస్వామి జీవితంలో అయితే వివాహానికి అయితే జీవిత భాగస్వామి రాజకీయ భాగస్వామి ఎవరుంటారు వారు ఈయనకు అనుకూలంగా ఉన్నారా లేదా ప్రస్తుతానికి అనుకూలంగా ఉండేటువంటి వాతావరణం ఉంది కాబట్టి అనుకూలంగా నడుస్తుంది రేపు కొంచెం వ్యతిరేకమైనటువంటి వాళ్ళు సప్తమ స్థానంలోకి ఏడవ స్థానంలోకి వచ్చారనుకోండి అప్పుడు కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఓకే కాకపోతే మనకుండేటువంటి పరిజ్ఞానం ప్రకారము ఈ రెండు వేల ఇరవై రెండు ఆగస్టు తర్వాత జగన్ గారిని కొంచెం ముట్టుకోవడం కూడా కష్టమే అంటే వారిది చాలా ఉచ్ఛమైనటువంటి స్థితిలో వారి టైం నడుస్తుంది ఓకే అంటే వారిని రాబోయే కాలంలో మళ్ళీ ఒకసారి కూడా ముఖ్యమంత్రి లాగా చూసేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు ఉన్నటువంటి స్థితి ఓకే అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో అంటే గత ఆరు నెలలుగా తను ఏ స్పీచ్లో చెప్పినా ఎక్కడ చెప్పినా ఒక కామన్గా ఒక వర్డ్ వాడుతూ ఉన్నారు అది ఏమిటంటే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కుప్పంతో సహా మాదే స్థానం దక్కాలి అన్నట్టుగా ఆయన కామెంట్ చేస్తూ ఉన్నారు చెప్తూ ఉన్నారు అది కుప్పం కూడా వైఎస్ఆర్సీపీ జెండా పాతనుందా కుప్పంలో కూడా అంటే ఇండివిజువల్గా ఒక్కొక్క కాన్స్టిట్యుయన్సీ మీద తీసుకొని చెప్పడం కష్టం అమ్మ కాకపోతే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై వస్తాయరావు అంటే ప్రజాస్వామ్యంలో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు రావు రాకూడదు కూడా ఎందుకు రావు అని చెప్తున్నాం ఎందుకు రాకూడదు అంటే అందరూ ఒకటే రాజు ఉంటే కనీసం ప్రతిపక్షం అనేది ఉండాలి వారు చేసేటువంటి తప్పుల్ని ఎత్తి చూపేటువంటి వాళ్ళు ఉండాలి మా కాన్స్టిట్యూన్స్కి పన పని కావాలి అని అడిగేటువంటి వాళ్ళు ఉండాలి ఇది ప్రజాస్వామ్యం ప్రకారం చెప్తున్నాను నేను కాకపోతే ఎందుకు చెప్పలేము అని చెప్తున్నాను అంటే అక్కడ ఉండేటువంటి స్థితిగతలు బట్టి అక్కడ ఎవరైతే అభ్యర్థి నిలిచి ఉంటున్నాడో ఎవరైతే అభ్యర్థి పోటీ చేస్తున్నాడో ఆయన జాతకం మీద నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వస్తాయా రావా అనేటువంటిది మళ్ళీ మనం ఒకసారి ఇండివిజువల్గా చేయాల్సిందే మనకు ఓవరాల్గా కావాల్సింది ఏంటంటే రాజు అవుతాడా లేదా అంటే మెజారిటీ కంటే అంటే మెజారిటీ వస్తే చాలు సగం కంటే నూట డెబ్బై ఐదులో సగము అంటే ఎనభై ఎనిమిది సీట్లు వస్తే ఆయన ముఖ్యమంత్రి అయిపోతారు కాబట్టి ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ అయితే ఉందో చాలా సులువుగా దాటేస్తారు ఆయన అంటే ప్రస్తుతం ఉండేటువంటి స్థితిలో ఎనభై ఎనిమిది సీట్లను చాలా అవలీలగా దాటేసేటువంటి స్థితి కనపడుతుంది ఓకే